దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో ఇంటింటికి కరపత్రాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేలం భాగ్యరావు మాట్లాడారు. అమరావతి ప్రాంతంలోని అసైన్ రైతులని, రైతు కూలీలను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దామని కరపత్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతిలో భూములు ఇచ్చినటువంటి అసైన్ రైతులు 3139 మంది అసైన్ రైతులు, అలాగే భూమి లేనటువంటి రైతు కూలీలు 20,100 మంది రైతు కూలీలు అందరం కలిసి ఏదైతే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆ రోజు మోసపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామో మేమంతా తిరగబడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి మోసపోయిన దళితులు బహుజనులు మేమంతా కూడా సిద్ధమే అని ఈ రోజున వెంకటపాలెం గ్రామంలో శ్రీకారం చుట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దామనే ఒక కరపత్రాలు మేమందరం కూడా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మోసపోయిన మేమంతా కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి ఓటమికి కంకణం కట్టుకుంటామని తెలియజేస్తూ ఈ దళిత బహుజనులే నీ ప్రభుత్వాన్ని గద్దె దింపే నాయకులు అవుతారని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. జై భీం, జై అమరావతి. వైసీపీని ఓడిద్దాం, వైసీపీని ఓడిద్దాం, వైసీపీని ఓడిద్దాం, జగన్ రెడ్డిని ఓడిద్దాం, ఈ జగన్ రెడ్డిని ఓడిద్దాం, వైసీపీని ఓడిద్దాం. వర్దిల్లాలి దళిత బహుజన ఐక్యత, వర్దిల్లాలి దళిత బహుజన ఐక్యత.